చిన్నారి పసికందు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మిమ్మల్ని ఆనందింపు చేయడానికి అంత కృషి చేస్తుంటే, అంత కష్టపడుతుంటే, దాదాపు ఇక్కడున్న జనాన్ని చూస్తే 1000 చేతులు ఉంటాయి. ఆ 1000 చేతులు కలిస్తే ప్రాంగణము బద్దలైపోయేంత శబ్దం వస్తుంది. అదే వాళ్ళకి ప్రోత్సాహం. ఏది ఒక్కసారి చప్పట్లు అందరూ కొట్టండి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ప్రోత్సహించండి. ప్రతి ఆటను ప్రోత్సహించండి. ప్రతి ఆటను ప్రోత్సహించండి. మిమ్మల్ని అలరిస్తున్న చిన్నారులు మరింత ముద్దుగా వయసును మించిన కళా నైపుణ్యంతో చిరుచిరు దీపాలం అని పాడుతూనే సగర్వంగా జాతికి మేమే వారసులం అంటున్నారు. మతాలు గీతాలు బాబు మాటే
ఎందుకో తెలుసా, మేము దాండియా చేస్తే ఊగిపోదా ఇండియా అంటుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ కళల Thank you.
నిన్నుగా నమ్మకేమో దండ మూడి పెట్టేస్తే మైడియర్ మామ తొక్క
Thank you.
Thank you.
వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏక దంతముపాస్మహే ఏక దంతముపాస్మహే సంగీత నృత్య రూపకం రచన బొమ్మనబోయిన సోమసుందరం సంగీత పర్యవేక్షణ చల్లా దక్షిణామూర్తి నృత్య దర్శకత్వం డాక్టర్ నాట్య విశారద చింతా ఆదినారాయణ శర్మ సమర్పణ లయోలా మరియు శ్రీ ఇందూ విద్యా సంస్థల ఏమిటి కలవరము? నాలో ఎందుకు ఈ సంఘర్షణ? నన్ను నా ఆలోచనకు గురి చేస్తున్నది ఎవరు? నాలో అలజడి రేపుతున్నది ఎవరు? నా ఈ అశాంతికి కారణం ఎవరు? నా అంతరంగంలో ఇంత వింత ఆలోచనల వీటిని అంతమందించవాలి, మనశ్శాంతిని పొందవాలి. అందుకు ఏం చేయవాలి? ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెంటనే రాజనంత కీమణులను ప్రవేశపెట్టు. నర్తకీమణులారా, మీ నాట్యము మమ్మల్ని అలరించవలే, ఆనంద డోలికలలో తేలి ఆడునటులు చేయవలే. ప్రారంభించండి మీ నాట్యాన్ని. Thank you.
ఇప్పుడే వెళ్ళి ఆహారాన్ని తుద ముట్టించదా? ఆగాదోచురా, తొందరపడకు. హరిని జయించ తలచితివేని తొలుత హరుని మెప్పించు. ఆపైన బడయుము అప్రతిహత వరములనే సంపన్నుడవు కమ్ము అసురా. లెప్ప పలికితివి నారద, సముచిత సలహాలనందించిన నీకిదే నా శతవందనములు. కఠోర తపమును ఆచరించదను, హరుని మెప్పించదను, ఆ హరిని తుద ముట్టించదను. నారాయణ నారాయణ. స్మరణం భవతాపహరణం శరణం శరణం నీ దివ్య చరణం. హరినామ స్మరణం భవతాపహరణం హరినామ స్మరణం భవతాపహరణం. ఆడేవు ఎప్పుడు జగన్నాటకం నాటకం అంతేని అంత నాటకం. సూత్రధారివై పాత్రధారివై సూత్రధారివై పాత్రధారివై పాలించేవు యుగము యుగము పాలించేవు యుగము యుగము. హరినారాయణ నారాయణ హరినారాయణ
కాదా సరికొత్త పుంగవ పోషితాంగం కావచ్చు దేవి, కానీ నా బలహీనత కూడా నీకు తెలియంది కాదు కదా. భక్తులు ఎవరైనా వారి మానసిక ప్రవృత్తిని పక్కకు పెట్టి కేవలం వారిలోని భక్తిభావానికి ప్రాధాన్యతనిచ్చి వరములను ప్రసాదించడం నాకు పరిపాటి కదా. ఆయన చో వెళ్ళండి, కానీ పరిణామాన్ని ఊహించి మరీ ప్రసాదించండి వరాన్ని. మా పాహి పరమేశా
Yeah.
గతమును ఇప్పుడు తలచుటెందుకు కోరిన వరమును వసగవ స్వామి కోరిన వరమును వసగవ స్వామి. అటులైన సముచితమైన వరమేదేను కోరుకుంటు నా కరము ఎవరి శిరమును తాకును తాకిన ఆ శిరము భీకరానల జ్వాలల భస్మమగునటుల నా అభిమతము తీరునటుల వరమును ప్రసాదించి భక్తవ శంకరుడన్న బిరుదును నిలుపుకొనుము పరమేశ్వరా. ఎంతటి వింత వరమును కోరితి విదనుయా యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సురాసురులెవ్వరు ఎల్లడు కోరని భయంకర వరమేల కోరుచుంటివి. ఈ సాహసము మాని తగువరమేదేని కోరుకొను మా వలగది వారించినను కోల్చుట్టి ఆయనను ప్రసాదించు గైకొని మహాప్రసాద ధన్యుడిని సదాశివా ధన్యుడిని భక్త నేటి నుండి నీవు భస్మాసురుడని నామధేయమున పిలువబడుతూగాక. కానీ ఒక హెచ్చరిక, ఇచ్చిన ఈ వరమును సమయోచితముగా ఉపయోగించుకున్న వలదు వలదు అంటూనే ఈ సదాశివుడు నాకు వరము ప్రసాదించటంలో ఏదేమి ఆంతర్యము కదా. అసలు ఈ వరము నాకు ఫలించునా? సదాశివ, కానీ నీవిచ్చిన వరమును పరీక్షింపదలచినాడా? అందుకు నన్నేమి చేయమందు, నీ వరమును మీపైనే ప్రయోగించి చూచదా. వరమిచ్చిన వాడిని వరమిచ్చిన వాడిని పరీక్షింపతగదు పరీక్షింపతగదు. అనుమానమున్నది అక్కడ ఉన్నది నీ స్థిరమున్నది బలబలమెంతో చూడమన్నది. కోరిన కోరిక తీర్చుకొని చేసిన మేలును మరచితివా? ఆదిశక్తికే అధినాథుడను నావర శక్తిని చూడతగున. ఆదిశక్తిని ఎరుగుదును అధినాథుడవని ఎరుగుదును ఆదిశక్తిని ఎరుగుదును అధినాథుడవని ఎరుగుదును. ఎరిగే నీకై తపమును చేసి బలమున మెరుగును చూడదలచిది. వలదు వలదు దానవ నిలువు నిలువు ఈశా వలదు వలదు దానవ నిలువు నిలువు ఈశా వలదు వలదు దానవ నిలువు నిలువు ఈశా వలదు నిలువు వలదు
ఇది ఏమి భోగము, ఏమి భోగము, ఇది ఏమి భోగము, ఏమి నా వైభోగము. సిరుల నేలే దేవతే నా దేవేరి అయి కొలిచినప్పుడు, సిరుల నేలే దేవతే నా దేవేరి అయి కొలిచినప్పుడు, ఏమి భోగము, ఇది ఏమి భోగము, ఏమి భోగము, ఇది ఏమి భోగము, ఏమి నా వైభోగము. కైలాసమునకు వెళ్లి రావాల్సిందే కదా. వెళ్ళిరండి, అది ఎంతటి ఆపదనైనా తొలగించి మరీ రండి.
దేవి, ఇది హాసమా పరిహాసమా? లేదు స్వామి, ఎనలేని ఆనందంతో హాస్యం. ఇదేమి వింతయ్యో కాని వింత రూపము దాచితేనేమి? ఎన్నెన్ని రూపాలు దాచలదే ఈ జగన్నాటకం సాగులు దేవి. ఆహా, ఓహో, సూత్రధారులు పాత్రధారులయ్యారన్నమాట. కానివ్వండి కానివ్వండి, ఎవరికో భరతవాక్యము పలకబోతున్నారన్నమాట స్వామి. మీ గొంతు ఇప్పుడు హైదరాబాద్ లోనే నెంబర్ వన్ టెలిషాప్ స్మార్ట్ డీల్ మీకు అందిస్తోంది. 8,000 రూపాయల మార్కెట్ ధర గల 19 inches ఎల్ఈడి టీవీని ఫ్యాక్టరీ రేట్ కేవలం 4,900 రూపాయలకు 2 సంవత్సరాల గ్యారంటీతో. ఇదో గొప్ప అవకాశం. మీ పాత టీవీని మర్చిపోండి, కొత్త ఎల్ఈడి టీవీ ఆర్డర్ చేయండి. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే. వెంటనే కాల్ చేయండి, మీ ఎల్ఈడి టీవీ బుక్ చేసుకోండి. మా నంబర్ 0406050789. గీతాకృష్ణ శారీస్ టెక్స్టైల్స్ రెడీమేడ్స్. గీతాకృష్ణలో ఎక్స్క్లూజివ్ బొటిక్ ప్రారంభం.